భారత్ నుంచి ఉపాధి కోసం వలస వెళ్లి కరోనా కారణంగా తిరిగి వస్తున్న లక్షలాది మంది వలస కార్మికులకు ఇక్కడే ఉపాధి కల్పన కోసం ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ తోడ్పడుతుందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్యాకేజీలో వ్యక్తిగత లబ్ధి కంటే దేశ ఆర్థిక పరిపుష్టి కోసం ఎక్కువగా సంపూర్తి స్థాయిలో రూపకల్పన జరిగిందని అన్నారు. పేదల పక్షాన చక్కటి వైద్యం చేస్తాడని ఒక పేరున ఒక డాక్టర్ సుధాకర్ని మాకు కరోనా సమయంలో మాకు కావాల్సిన N95 మాస్కులు కానీ మాకు రక్షణ ఇచ్చే ఈ డ్రెస్ కానీ లేని కారణంగా మాకు ప్రమాదం ఉంది. మేము వేసుకోవాల్సిన డ్రెస్ ఎంపీ గారు వేసు తిరుగుతున్నాడు. ఏదైతే అక్కడ విజయసాయి రెడ్డి గారు అని ఆయన కామెంట్ చేస్తే అతను వెంటనే సస్పెండ్ చేసి ఇటువే కాకుండా పోలీసులను రెండేడు రోడ్డు మీద చొక్కా ఊడదీసి తీసుకెళ్ళటం నిన్న హైకోర్టు సముచితమైన నిర్ణయాన్ని హైకోర్టు తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు తాడేపల్లిగూడెం సంఘటనను కూడా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి తనకు తాను ఈ పోలీసు నిర్బంధాన్ని బరాయించలేను, నేనేదో నిజాయితీగా అవినీతి జరుగుతుంది దీన్ని ఎత్తి చూపించాలి అనే ఒక ప్రయత్నాన్ని నేను చేస్తే నన్ను ఎరాస్ట్ చేసిన విధానానికి నేను తట్టుకోలేక ఒక ప్రాణాన్నే తీసుకోవాలా సూసైడ్ చేసుకోవాలా అనే భావన కల్పించిన అధికారుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలా. ఏదైతే 20 లక్షల ప్యాకేజీ ఈ ఆత్మనిర్భర్ భారత్ పేరు మీదుగా స్వయం సమృద్ధ భారత్, మన తెలుగులో అయితే స్వయం సమృద్ధ భారత్ అనే పేరు మీదుగా రాబోయే భవిష్యత్తులో ఈ కోలు కోలేని ఏదైతే ఈ ఆర్థిక నష్టాన్ని నుంచి కోలుకునే విధంగా అటు ఎంఎస్ఎంఈలకు కానీ ఇటు రైతాంగానికి కానీ కార్మికులకు కానీ లేదా చిన్న చిన్న హాకర్స్ ఎవరైతే తోపుడు బళ్ళు ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ అటు ఇండస్ట్రియలిస్టుల వరకు కూడా అన్ని రకాలుగాను కూడా ఈ ఉద్దీపన ప్యాకేజ్ ఉండాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో 20 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రభుత్వం ముందుకు రావటం జరిగింది. ఎన్బిఎఫ్సి అప్పులకు పాక్షిక క్రెడిట్ గ్యారంటీ కింద 45,000 కోట్లు, ఏదైతే డిస్కమ్లు ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పవర్ డిస్కమ్స్ ఉన్నాయో వీటి ద్రవ్య సహాయం కింద 50,000 కోట్లు, అలాగే టీడీఎస్ టీసీఎస్ రేట్లు తగ్గింపు ద్వారా సుమారుగా 50,000 కోట్లు, ఇలా వలస కూలీలకి ఏదైతే ఇప్పుడు గ్రామాలకు చేరాక వారికి 100 దినాల పనిని కల్పించాలా, కల్పించటం ద్వారా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సుమారుగా ఈ 2 మాసాల్లో ఏదైతే 3 మాసాల్లో 100 పని దినాల్లో వీరి నిమిత్తం 3,500 కోట్లు, ముద్ర శిశు రుణాలు ఏదైతే వీరికి 10,000 రూపాయలు వ్యాపారం ప్రారంభానికి అవసరమైన 10,000 రూపాయల నిధిని అందించే దిశగా 1,500 కోట్ల రూపాయలు, రేపు రాబోయే రోజుల్లో ఈ వలస కార్మికులకు ఉపాధి ఏదైతే ఇవాళ ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ కానీ రాబోయే రోజుల్లో నూతన ఇండస్ట్రీ రావటం ద్వారా, ఎందుకంటే ఇవాళ గల్ఫ్ లాంటి ప్రాంతాల నుంచి వేలాది మంది ఇవాళ స్వస్థలాలకు చేరుతున్న పరిస్థితి ఉంది, ఇంకా రావటానికి చాలా సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ భయానకమైన పరిస్థితుల్లో మరలా ఉపాధి కోసం బయటకు వెళ్ళాలంటే సాహసం కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే ఖచ్చితంగా ఎంఎస్ఎంఈల్ని వ్యాపారాలని అభివృద్ధి చేయవలసిన అవసరం, దీంతోటిగా పాటుగా వ్యాపారం వ్యవసాయం కూడా ఓ ప్రధానమైన దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్దీపన ప్యాకేజీని